Hi friends, ee roju nenu meeku explain cheyaboye cinema peru 3 Iron. Main ga ee cinema nenu explain cheyadaniki main reason entante na favorite director Kim Ki-duk gar ee cinema ga darshakatvam vahincharu. So ayana darshakatvamlo vachina adbhutamaina cinemalo ee cinema kuda oka cinema anamata. Ante kaakunda ayana direction lo vachina paita ane oka cinema kuda chaala adbhutanga untundi. Aa video mana channel lo upload cheyadam jarigindi. Evarina interest unte aa video kuda chudochu. Inka late cheyakunda like cheyakunda kadaloki velle mundu. So oka update entante film making meeda interest unna vaalla kosam film nenu oka kotta channel start chesanu. So meeku ganaka interest unte description లో లింక్ ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా ఈ ఛానల్ ని ఫార్వర్డ్ చేయండి ఇక లీడ్ చేయకుండా లైక్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతే ఈ సినిమా ఓపెనింగ్ ఏ మన కథలో హీరోని చూపిస్తారన్నమాట హీరో ఏంటంటే తన బైక్ మీద ఇంటింటికి తిరిగి ఒక పోస్టర్ అంటిస్తూ ఉంటాడన్నమాట సో పోస్టర్ అంటించేసి మళ్ళీ వేరే ఏరియాకి వెళ్తాడన్నమాట సో వెళ్ళిన తర్వాత ఆ ఏరియాలో కూడా ఆల్రెడీ తన పోస్టర్ అంటించి ఉంటాడు ఏంటంటే తన పోస్టర్ అంటించిన ఇంటికి ఏంటంటే మరుసటి రోజు ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నా లేకపోతే ఆ ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయినా సరే ఆ పోస్టర్ చించేసి లోపలికి వెళ్ళడం కానీ బయటకు రావడం కానీ చేస్తారు కానీ ఇంట్లో ఎవరు లేకపోతే ఆ పోస్టర్ అలాగే ఉంటుందన్నమాట సో అలాంటి ఇంటిని సెలెక్ట్ చేసుకుని హీరో ఏం చేస్తారంటే ఇటువంటి ఇంటి తాళాలను ఓపెన్ చేసి ఒక మిషన్ తీసుకొచ్చి ఆ ఇంటి తాళాలు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోయి మొదట శుభ్రంగా స్నానం చేసి అక్కడ ఉన్న ఫుడ్ తినేసి ఆ తర్వాత తన బట్టలన్నీ వాష్ చేసుకుని అంతేకాకుండా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ బట్టలు కూడా వాష్ చేసి ఆరబెట్టేసి ఆ తర్వాత ఆ ఇంట్లో ఏమైనా సామాన్లు చెడిపోతే వాటన్నింటినీ బాగు చేస్తాడు అంతేకాకుండా ఆ ఇంట్లో ఒక బొమ్మ తుపాకీ పనిచేయదన్నమాట సో దాన్ని కూడా బాగు చేసి పక్కన పెడతాడు ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ రోజు సాయంత్రం అంతా నిద్రపోతాడు సో మరుసటి రోజు ఏంటంటే ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చినా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సో హీరో కూడా అంతే చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కట్ చేస్తే ఆ ఇంట్లోకి ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు వస్తారనమాట సో వచ్చిన తర్వాత ఏంటంటే ఆ ఇంట్లో పిల్లాడు ఉంటాడనమాట ఆ పిల్లాడు ఏంటంటే ఆ బొమ్మ తుపాకీ పనిచేయట్లేదని చెప్పేసి అందరికి గురు పెట్టి కాలుస్తూ ఉంటాడు అంతేకాకుండా కరెక్ట్ గా వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి గన్ను పెడతాడు సో పెట్టిన తర్వాత వాళ్ళమ్మ ఏమనుకుంటుందంటే ఇది పనిచేయను గను కదని చెప్పేసి కాల్చి ఉంటుంది సో దాంతో మనోడు కాలుస్తాడు వాళ్ళ అమ్మకి దెబ్బ తగులుతుంది కట్ చేస్తే హీరో అక్కడ నుంచి వేరే ఇంటికి అన్నమాట సో వెళ్ళిన తర్వాత తన డోర్ కంటించిన పోస్టర్ అలాగే ఉంటుంది చూసి ఆ ఇంట్లో ఎవరు లేరని చెప్పేసి లోపలికి వెళ్తాడు సో వెళ్ళిన తర్వాత అన్ని రూమ్లు చెక్ చేస్తూ ఉంటాడనమాట సో ఏ రూమ్ లో ఎవరు ఉండరు కానీ ఒక గదిలో మాత్రం ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది కానీ ఆ అమ్మాయి మాత్రం హీరో చూడడానమాట సో హీరో ఏంటంటే ఇంట్లో ఎవరు లేరని చెప్పేసి తన పని తను చేసుకుంటూ ఉంటాడు కానీ ఆ ఇంట్లోకి ఎవరు వచ్చారని చెప్పేసి అమ్మాయికి తెలిసిపోతుంది సో ఈ అమ్మాయి ఎవరో కాదు మన కథలో హీరోయిన్ అనమాట సో హీరోయిన్ కి ఏంటంటే హీరోని చూసిన తర్వాత ఫస్ట్ దొంగ అనిపిస్తుంది కానీ హీరో చేసే పనులు చూస్తుంటే తన దొంగతనం చేయడానికి రాలేదని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోయి తాను కూడా తనని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సో మొదట శుభ్రంగా స్నానం చేస్తాడు ఆ తర్వాత బట్టలు వాష్ చేస్తాడు తన షూస్ కడుక్కుంటాడు వంట చేసుకుంటాడు అంతేకాకుండా ఒక వెయిట్ మిషన్ పాడైపోతే ఆ వెయిట్ మిషన్ ని మళ్ళీ ప్రిపేర్ చేసి అక్కడే పెడతాడనమాట సో అదే సమయంలో హీరో ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న హీరోయిన్ ఫోటో చూసి ఆ ఫోటోతో సెల్ఫీ దిగుతాడు ఆ తర్వాత మళ్ళీ వెళ్లి బెడ్ మీద పడుకుంటాడు ఆ పడుకున్న తర్వాత ఏంటంటే హీరోయిన్ వచ్చి తనను చూస్తుంది సో హీరోయిన్ చూడటానికి కూడా తాను కూడా చూస్తాడు ఆ తర్వాత తనకు భయం వేసి వెంటనే సామాన్లను సదురుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అదే సమయానికి హీరోయిన్ కి ఒక ఫోన్ వస్తుంది అనమాట సో హీరోయిన్ ఏంటంటే ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది సో హీరోయిన్ మొహం మీద బాగా గాయాలుంటాయి సో ఆ గాయాలు చేసింది ఎవరో కాదు తన భర్తే అంతేకాకుండా ఆ ఫోన్ లో మాట్లాడుతుంది కూడా తన భర్తే హీరోయిన్ కి ఏంటంటే తన భర్త అంటే చిరాకు సో తన భర్త ఏంటంటే తనను కొట్టి సారీ చెప్పి మళ్ళీ బదలాడుతుంటే హీరోయిన్ కి కోపం వచ్చేసి గట్టిగా అరుస్తుంది సో హీరో కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సో వెళ్ళిపోయిన తర్వాత హీరోకి ఏంటంటే వెళ్ళిపోయేనే కానీ మనసంతా హీరోయిన్ మీద ఉంటుంది సో దాంతో హీరో మళ్ళీ తన ఇంటికి వస్తాడనమాట సో తిరిగి వచ్చేలోపు హీరో భర్త ఏంటంటే హీరోయిన్ దగ్గరకు వచ్చి తనను కొడుతూ ఉంటాడు ఎందుకంటే తనతో ఫిజికల్ గా ఉండమని చెప్పేసి కానీ హీరోయిన్ ఏంటంటే నిర్మోహమాటంగా తనకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది సో దాంతో హీరోయిన్ భర్త కోపం వచ్చేసి హీరోయిన్ కొడుతూ ఉంటుంటే ఆ చూసిన హీరోకి ఏంటంటే తను ఎలాగైనా డైవర్ట్ చేయాలని చెప్పేసి బయట గోల్ పాడుతూ ఉంటాడు అనమాట సో దీంతో హీరోయిన్ భర్త ఏంటంటే నా ఇంట్లో ఎవడో వచ్చి గోల్ పాడుతున్నాడని చెప్పేసి బయటకు వెళ్తాడు సో దాంతో హీరో కోపం వచ్చేసి ఆ గోల్ బాల్స్ అన్ని హీరోయిన్ భర్త వైపు కొడుతూ ఉంటాడు దాంతో తనకు బాగా దెబ్బలు తగిలి అక్కడే పడిపోతాడు అంతేకాకుండా కోపంతో అక్కడ నుంచి బయటకు వచ్చేసి బండి స్టార్ట్ చేస్తాడు సో హీరోయిన్ కూడా కొంచెంసేపు ఆలోచించి అక్కడ నుంచి వచ్చేసి హీరో బైక్ ఎక్కుతుంది ఎందుకంటే హీరోయిన్ కి హీరో లైఫ్ నచ్చింది అంతేకాకుండా తను ఒక దొంగ కాదని తెలిసిపోయింది మరీ ముఖ్యంగా తను ఒక మంచి మనిషి అని అర్థం చేసుకుంది సో దాంతో హీరోయిన్ కూడా మన హీరోతోనే ట్రావెల్ అయిపోయి తనలాగా లైఫ్ ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి తనతో పాటు వెళ్ళిపోతుంది సో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క ఇంటికి తిరిగి పోస్టర్లు అంటించడం స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత రోజు ఏంటంటే పోస్టర్లు ఏ ఇంటి డోర్ కి అయితే అతుక్కుని ఉంటాయి మళ్ళీ ఆ ఇంటికి వెళ్తారు సో అలాగని చెప్పేసి ఒక ఇంట్లోకి వెళ్తారు సో వెళ్ళిన వెంటనే హీరో ఏం చేస్తారంటే ఆ ఇంట్లో గడియారం పనిచేయదు సో దాన్ని హీరో రిపేర్ చేస్తూ ఉంటాడు అంతేకాకుండా హీరోయిన్ కూడా వెంటనే ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న బట్టలన్నీ వాష్ చేసేసి చక్కగా బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత వాళ్ళు వండుకొని అక్కడే తిని ఆ రోజు నైట్ అక్కడే ఉండి తర్వాత సరదాగా బయటకు వెళ్తారు సో వెళ్ళిన తర్వాత హీరోకి ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఇంట్లో గోల్ పాడటం వల్ల తనకి ఎంతో నచ్చేస్తుంది అనమాట సో బేసికల్ ఈ సినిమాకి 3 Iron పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటే ఆ గోల్ ఫాడే బ్యాట్ ని అలాగే పిలుస్తారంట సో అందుకే ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టారు అంతేకాకుండా హీరో ఏంటంటే గోల్ఫ్ ను కొడితే బాల్ ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పేసి దానికి ఒక వైర్ చుట్టి ఒక చెట్టు
కట్టు కట్టేసి దాన్నే కొడుతూ ఉంటాడు. సో దాని వల్ల బాల్ ఏంటంటే మళ్ళీ రివర్స్ జరిగి తన దగ్గరికి వస్తుంది. కానీ హీరోయిన్ కి ఏంటంటే తన భర్త ఎప్పుడు అదే ఆట ఆడతారు కాబట్టి ఆ ఆట నచ్చదు. హీరో కొడుతుంటే హీరో కూడా అడ్డు వస్తుంది. కట్ చేస్తే హీరోయిన్ ఏంటంటే మళ్ళీ అక్కడ నుంచి వేరే ఇంటికి వెళ్తారు అనమాట. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక పోస్టర్ అంటిస్తారు. ఆ పోస్టర్ అలాగే ఉంటుంది. కట్ చేస్తే ఎలాగోలా లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అది ఒక బాక్సర్ ఇల్లు అని తెలుస్తుంది. అయినా సరే హీరోయిన్ ఏంటంటే ఆ ఇంట్లోకి వెళ్ళిపోతారు. సో వెళ్ళిన తర్వాత హీరో ఏంటంటే అక్కడ ఉన్న టేబుల్ కార్డు రాన్ చేద్దాం చూస్తే అది ఆన్ అవ్వదు. సో వెంటనే దాన్ని తీసి బాగు చేస్తాడు. అదే సమయంలో హీరోయిన్ కూడా వెళ్ళి బట్టలన్నీ వాష్ చేస్తుంది. ఆ ఇంట్లో వాళ్ళ బట్టలు కూడా వాష్ చేసి పక్కన పడేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏంటంటే హీరోకి ఒక కత్తెర ఇస్తుంది తనకి హెయిర్ కటింగ్ చేయమని చెప్పేసి. దాంతో హీరో కూడా హీరోయిన్ కి హెయిర్ కటింగ్ చేస్తాడు. ఆ తర్వాత ఆ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ ఫోటో ఉంటుందన్నమాట. సో హీరో హీరోయిన్ కూడా దాంతో కలిసి ఫోటో దిగుతారు. ఎందుకంటే హీరో లైఫ్ హీరోయిన్ కి బాగా నచ్చుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఒకరికొకరు దగ్గర అవుతారు. సో లాస్ట్ గా హీరో ఏంటంటే హీరోయిన్ గదిలో పడుకోబెట్టి తాను వేరే గదిలోకి వెళ్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే తన పక్కనే పడుకోమని చెప్పేసి చేయలాగుతుంది. సో హీరో హీరోయిన్ ఒకే బెడ్ మీద పడుకుంటారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఏంటంటే ఆ ఇంటి ఓనర్లు వచ్చేస్తారనమాట. సో వచ్చిన తర్వాత ఇంటి ఓనర్ కి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎవరు ఉన్నారని చెప్పేసి తనకు అర్థమైపోతుంది. సో వెంటనే తన ఒక బాక్సింగ్ గ్లోవ్స్ తీసుకుని బెడ్రూమ్ లోకి వస్తే హీరో హీరోయిన్ ఒకే బెడ్ మీద ఉంటారు. సో దాంతో అతను ఏం చేస్తారంటే హీరోని బాగా గుద్దుతాడనమాట. సో గుద్దిన తర్వాత ఆ ఇంటి ఓనర్ ఏం చేస్తాడంటే తన భార్యకి ఒక విషయం చెప్తాడు. వీళ్ళిద్దరిని ఇక్కడ నేను బ్లాక్ చేస్తాను, ఇంట్లో ఏదైనా సామాన్ పోయిందా చూసి చెప్పని పనంగలోనే ఆవిడ బయటకు వెళ్ళి మొత్తం చెక్ చేస్తుంది. అన్ని ఉన్నాయి. అంతేకాకుండా పంజీని టేబుల్ కట్టు కూడా పనిచేస్తుంది. వీళ్ళు దొంగలు కాదని పనంగలోనే అప్పుడు ఆ ఇంటి యజమాని ఏంటంటే సో వీళ్ళు కేవలం పడుకోవడానికి మాత్రం వచ్చారని చెప్పేసి అర్థం చేసుకుని వాళ్ళని బయటికి పంపించేస్తాడు. సో పంపించిన తర్వాత హీరో మోహన్కి బాగా గాయాలని తెలుసుకుని ఫస్ట్ ఎయిడ్ చేసి హీరోయిన్ ఏం చేస్తున్నాడు తనకు తినడానికి నూడిల్స్ తీసుకొస్తుంది. సో హీరో కూడా ఆ నూడిల్స్ తినేసి మళ్ళీ చెట్టుకి గోల్ఫ్ బాల్ కట్టి దాన్ని ఆడుతూ ఉంటాడు. అయినా సరే హీరోయిన్ అడ్డొస్తుంది. సో దాన్ని కూడా పట్టించుకోకుండా హీరో ఏంటంటే ఆ గోల్ఫ్ బాల్ కొడతాడు. ఆ బాల్ రూప్ తెగిపోయి కారులో వెళ్తున్న ఒకరు తగులుతుంది, బలంగా తగులుతుంది, అది కూడా స్క్రూ కోల్పోతుంది. సో దాంతో హీరో అక్కడికి వెళ్ళి చూసి ఆ స్క్రూ కోల్పోవడానికి చూసి ఎంతో బాధపడతాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా తనకి సముదాయించి ఏమి కాదులని చెప్పేసి ధైర్యం చెప్తుంది. కట్ చేస్తే వీళ్ళు మళ్ళీ ఏంటంటే అన్ని ఇళ్లకి వెళ్ళి పోస్టర్ అంటిస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు చేసి ఒక్కొక్క పోస్టర్ చెక్ చేసుకుంటుంటే ఒక ఇంటికి మాత్రం పోస్టర్ అంటించే ఉంటుంది. అంటే ఆ ఇంట్లో ఎవరు లేరని చెప్పేసి కట్ చేస్తే ఆ ఇంటి లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత డోర్ ఓపెన్ చేసి చూసి హీరో భయపడతాడు. ఆ తర్వాత బయటికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ హీరోయిన్ హీరోయిన్ ఆపి తాను కూడా లోపలికి వెళ్ళి చూస్తే ఒక పెద్ద అయిన బ్లడ్ కక్కుని చచ్చిపోయి ఉంటాడు. సో హీరోయిన్ హీరోయిన్ ఆపి లోపలికి వెళ్ళి ఆ బ్లడ్ అంతా క్లీన్ చేసి తనకి ఒక చచ్చిపోయిన వ్యక్తికి చేయాల్సిన గౌరవ మర్యాదలు అన్ని చేసి ఆ తర్వాత అదే అపార్ట్మెంట్ ఆపోజిట్ లో ఉన్న ఒక చెట్టు కింద పూడ్చిపెడతారు. ఆ తర్వాత ఇల్లంతా క్లీన్ చేస్తారు. కట్ చేస్తే ఆ ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ కి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు, తన కొడుకే. ఫోన్ చేసి ఏమంటాడంటే ఏంటన్నా 3 రోజుల క్రితం ఫోన్ చేసావు, ఏమైంది చెప్పని పనంగలోనే యూతుల పక్క ఉన్న హీరో ఏంటంటే సైలెంట్ గా ఉండి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం అక్కడే పడుకుంటారు. మరుసటి రోజు ఏంటంటే మళ్ళీ లేచి వాళ్ళు భోజనం వండుకొని తింటున్న సమయంలో సడన్ గా బయట ఎవరో బెల్లి కొడతారు. సో కట్ చేస్తే బయట వచ్చింది ఎవరో కాదు, ఆ చనిపోయిన పెద్ద అయిన కొడుకు అనమాట. సో వీళ్ళు వెళ్లే లోపే వాళ్ళే డోర్ ఓపెన్ చేసి లోపలికి చూసి ఆశ్చర్యపోతారు. అసలు మీరెవరు ఇంట్లో ఉండరని చెప్పి క్వశ్చన్ చేస్తారు. అంతేకాకుండా మా నాన్న ఏమైపోయాడని చెప్పేసి వాళ్ళు లోపల వెతికితే వాళ్ళ నాన్నడు. వెంటనే ఆ పెద్ద ఆయన కొడుకు ఏం చేస్తారంటే బయటకి వెళ్ళి గడిపెట్టేసి పోలీసులకి కంప్లైంట్ ఇస్తాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చేసి హీరోని హీరోయిన్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. సో చేసి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ బ్యాగులు చెక్ చేస్తారు. సో బ్యాగులు చెక్ చేసిన తర్వాత అందులో ఒక కెమెరా ఉంటుంది. సో ఆ కెమెరాలో అన్ని ఫోటోలు ఉంటాయి అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఇంటి తాలూకు కుటుంబ సభ్యుల ఫోటోలతో వీళ్ళు సెల్ఫీ దిగుతారు. సో అప్పుడు పోలీసులకు అర్థమవుతుంది. సో కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు ఇళ్లలోకి ఎవరో చొరబడి ఆ ఇంట్లో స్టే చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు, ఆ బ్యాచ్ మీరేనని చెప్పేసి చెప్పండి ఆ పెద్దని ఏం చేశారని చెప్పేసి హీరోని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అదే సమయానికి పోలీస్ స్టేషన్ లో ఏంటంటే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన ఏంటంటే హీరోయిన్ మిస్సింగ్ అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తాడు. ఆ విషయం పోలీస్ ఆఫీసర్ గుర్తొచ్చి మీ ఆయన కంప్లైంట్ ఇచ్చాడు ఆ వ్యక్తి నువ్వే కదా అని చెప్పేసి నువ్వు కొంచెంసేపు బయటకి వెళ్ళని చెప్పేసి బయట కూర్చోబెడతాడు హీరోయిన్ ని. ఆ తర్వాత హీరోయిన్ ని ఎట్లా పడితే అలా కొడతాడు అనమాట. కొట్టి ఆ పెద్దని ఏం చేసావు చెప్పనగలోనే హీరో ఏం చేస్తారంటే తను ఎక్కడ పూడ్చిపెట్టాడో చెప్తాడు అనమాట. సో పోలీసులు ఏం చేస్తారంటే ఆ పెద్దని శవం బయట తీసి చూస్తారు. చూస్తే ఒక వ్యక్తికి చచ్చిపోయిన తర్వాత ఏం కార్యక్రమాలు జరగాలో అన్ని కార్యక్రమాలు జరిగి ఉంటాయి, నీట్ గా ఉంటాయి. ఆ తర్వాత ఆ శవాన్ని పోస్ట్ మార్టం పంపిస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొస్తుందంటే ఆ వ్యక్తిని ఎవరు ఏం చేయలేదు, తన బ్లడ్ క్యాన్సర్ వచ్చేసి తానే కక్కుని చచ్చిపోయని చెప్పేసి రిపోర్ట్ వస్తుంది. సో పక్కనున్న పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే కన్న కొడుకు కన్నా ఎక్కువ చూసారు సార్ వీళ్ళు. సో ఒక కన్న కొడుకు కనుక ఉంటే ఏం చేస్తాడో అదే విధంగా ఆ పెద్ద అంతా శుభ్రం చేసి తన అక్కడ రూమ్ అంతా క్లీన్ చేసి ఒక మంచి తండ్రికి చేయాల్సిన అన్ని కార్యక్రమాలు వీళ్ళు చేసి అతను పూడ్చిపెట్టారు. నా విషయానికి వస్తే తన ఒక మంచి వ్యక్తి అని చెప్పేసి అనగలోనే ఆ పై అధికారి ఏమంటాడంటే అతన్ని బయటికి వెళ్ళిపోమంటాడు. ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే హీరోయే హీరోయిన్ ని లేపుకొచ్చాడని చెప్పేసి వాళ్ళ భర్తకు ఫోన్ చేసి మీ ఆవిడ దొరికింది, ఒక అతను లేపుకొచ్చాడు మేము పట్టుకున్నాను చెప్పేసి అబద్ధం చెప్పేసి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి ఫోన్ చేసి చెప్తాడు అనమాట. సో దాంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి హీరోయిన్ తీసుకెళ్తాడు. కానీ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి ఏంటంటే గోల్ఫ్ బ్యాట్ తీసుకుని బాల్
బాల్తో తనను కొట్టాడని చెప్పేసి తాను కూడా ఆ బాల్ తన మీద ఇసిరేస్తాడు. కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ భర్త ఏంటంటే హీరోయిన్ ని తన ఇంటికి తీసుకెళ్తాడు అనమాట. సో తీసుకెళ్లిన తర్వాత తనతో ఎంతో క్లోజ్ గా ఉండాలని చెప్పేసి తనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. అయినా సరే హీరోయిన్ ఏంటంటే ఎంతో కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సో దాంతో హీరోయిన్ భర్తకి ఏంటంటే మళ్ళీ హీరో మీద కోపం వచ్చేసి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి నేను నీకు డబ్బిస్తాను, దయచేసి ఒక బ్రిడ్జ్ కింద పని తీసుకురండి అని చెప్పేసి అనగలోనే పోలీసులు కూడా డబ్బు కక్కుర్తు పడి హీరోని అక్కడ తీసుకొచ్చి వదిలిపెడతారనమాట. అప్పుడు హీరోయిన్ భర్త ఏం చేస్తారంటే ఒక గోల్ఫ్ బ్యాట్ తీసుకొని అక్కడ బాల్స్ పెట్టి అవన్నీ తనకు తగిలేలా కొడుతూ ఉంటాడు. సో దాంతో ఆ పోలీస్ అధికారి పక్కన ఉండే కానిస్టేబుల్ ఏమంటాడంటే ఇంకా ఎక్కువ కొడితే చచ్చిపోతాడని చెప్పేసి అంటుతో పోలీస్ అధికారి వెళ్ళి ఆపుతాడు అనమాట. సో ఆపిన తర్వాత ఎలా ఉందని చెప్పేసి తన అడగంలోనే హీరోకి కోపం వచ్చేసి పోలీస్ అధికారి డబ్బులు తీసుకుని తనను మోసం చేశాడని చెప్పేసి పోలీస్ అధికారిని కొడతాడనమాట. సో దాంతో పోలీస్ అధికారికి కోపం వచ్చేసి తన మీద కేసు పెట్టి దాన్ని కోర్టు వరకు తీసుకెళ్లి దానికి జైలు శిక్ష పడేలా చేస్తారు. సో దాంతో హీరోయిన్ ఏంటంటే జైల్లో వేస్తారనమాట. సో జైల్లో వేసిన తర్వాత ఒక ముగ్గురు ఖైదీలు ఉన్న జైల్లో హీరోని వేస్తారు. సో హీరోకి ఏంటంటే గోల్ఫ్ అంటే బాగా ఇష్టం, అయినా సరే గోల్ఫ్ బాల్ అక్కడ ఉన్నట్టు తన గోల్ఫ్ బ్యాట్ తీసుకుని దాన్ని కొడుతున్నట్టు ఫీల్ అయ్యి కొడుతూ ఉంటారు. ఆ ముగ్గురు ఖైదీలు దాన్ని చూసి నవ్వుతూ ఉంటారు. అందులో ఏంటంటే ఒక అతను ఏంటంటే హీరో గోల్ఫ్ బాల్ పెట్టినట్టు నటిస్తూ ఉంటే ఆ బాల్ తీసుకున్నట్టు ఇంకొక అతను నటిస్తాడనమాట. సో నటించినప్పుడు హీరో ఏం చేస్తారంటే నా బాల్ నాకు ఏం చెప్పేసి తనతో పోట్లాడతాడు, అంతేకాకుండా తనని కొడతాడు. సో దాంతో ఆ జైలు అధికారి ఏంటంటే హీరోయిన్ ఒక ఒంటరిగా ఉండే గదిలో వేస్తారనమాట. కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఓపెన్ అవుతుంది. హీరోయిన్ తో తన భర్త ఎంతగానో మాట్లాడాలని తనతో క్లోజ్ ఉండాలని ట్రై చేస్తూనే ఉంటాడు, కానీ హీరోయిన్ మాత్రం తనతో మాట్లాడదు, అంతేకాకుండా మౌనంగా ఉండిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ కి హీరో లైఫ్ బాగా నచ్చేసింది. తన దగ్గర డబ్బులు లేకపోయినా నెక్స్ట్ రోజు ఏంటని తెలియపోయినా సరే ఎంతో ఎగ్జైటింగ్ గా ప్రశాంతంగా జీవితం ఉంటుంది. గట్టిగా మాట్లాడితే ఆకాశంలో ఎగిరే పక్షిలాగా. కానీ తన భర్త దగ్గర కొన్ని కోట్లు ఆస్తున్న ఒక పెద్ద బంగ్లా ఉన్నా సరే ఆ బంగ్లాలో పంజరంలో ఉన్న ఒక పక్షిలాగా ఉండిపోయిన తప్ప తను ఒక మనిషిలా లేదని చెప్పేసి తను ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ కథలో హీరో దగ్గర ఓపెన్ అవుతుంది. సో హీరో ఏంటంటే జైల్లో ఉండి ఆ జైలు నుంచి ఎలా తప్పించుకోవాలి, అంతేకాకుండా ఒక మనిషి ఎదురుగా వచ్చినా సరే తన వెనకాలకి ఎలా దాక్కోవాలని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో తనుంటున్న రూమ్ దగ్గరికి ఒక పోలీస్ అధికారి వచ్చేసి మన కథలో హీరోని పిలుస్తాడు. అయినా సరే హీరో పలకడు. దాంతో ఆ పోలీస్ అధికారికి డౌట్ వచ్చేసి లోపలికి చూస్తే తన లోపల ఉన్న గోడలో దాక్కుని ఉంటాడు. దాంతో పోలీస్ అధికారికి కోపం వచ్చేసి హీరోని కొడతాడు. సో కొట్టిన తర్వాత హీరో పోలీస్ అధికారిని చూసి నవ్వుతూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ పోలీస్ అధికారి వచ్చేసి ఆ రూమ్ లోపలికి చూస్తే మళ్ళీ హీరో కనిపించడు. ఈడెక్కడికి వెళ్ళాడని చెప్పేసి లోపలికి వెళ్ళి చుట్టూ చూస్తే కనిపించడు, కానీ పైన ఉన్న విండోని పట్టుకుని కూర్చొని ఉంటాడు. మళ్ళీ హీరోని ఆ పోలీస్ అధికారి కొడతాడు. దాంతో మళ్ళీ పోలీస్ అధికారి కొట్టిన దెబ్బలకి హీరో కోపడకుండా తన వైపు చూసి నవ్వుతూనే ఉంటాడు. తర్వాత మళ్ళీ మూడో రోజు వస్తాడు. సో వచ్చిన తర్వాత ఈసారి మళ్ళీ పోలీస్ అధికారి అసలు ఇటు ఉన్నాడా లేదని చూస్తే ఎటు చూసినా తాను ఉండడు. కట్ చేస్తే హీరో ఏంటంటే ఒక మనిషిని వెనకాల నుంచి తను ఎటు కదిలితే అటు కదలటం నేర్చుకుంటాడు అనమాట. సో పోలీస్ అధికారి కూడా తప్పించుకున్నాడని చెప్పేసి ఆల్మోస్ట్ నమ్ముతాడు. కానీ హీరో షాడో ఏంటంటే పోలీస్ అధికారికి కింద కనిపిస్తుంది అనమాట. దాంతో పోలీస్ అధికారి కోపం వచ్చేసి నీకేం తెలియదు, నువ్వు కొంచెం బుర్ర ఉపయోగించని చెప్పేసి కర్ర తీసుకుని కొట్టి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన చేతికి ఒక మనిషి తలకాయకి కన్నులాగా బొమ్మ వేసుకుని ఆ బొమ్మ అడ్డు పెట్టుకుని తన ఎటు తిరిగితే అటు తిరగటం ఎలాగని చెప్పేసి కఠోర శ్రమ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు పోలీస్ ఆఫీసర్ వస్తాడు. సో వచ్చిన తర్వాత హీరో ఏంటంటే లోపల కనిపించడు. కానీ హీరో ఏంటంటే పోలీస్ అధికారి వెనకాలే తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఆ పోలీస్ అధికారి వెనకాల తంతాడు. సో దాంతో పోలీస్ అధికారి బయటపడతాడు. సో అప్పుడు పోలీస్ అధికారి వెళ్ళి పెద్ద అధికారితో చెప్పడంతో అసలు ఆ వేస్ట్ గన్ లోపల ఎందుకు ఉంటున్నారు, వాడిని బయటికి పంపించేసేయండి, వాడు ఓన్లీ పోలీస్ అధికారిని కొట్టాడని కేసు కాబట్టి అని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత హీరోని రిలీజ్ చేస్తారు. సో కట్ చేస్తే హీరో రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తాడంటే తన జైల్లో ఉన్నప్పుడు నేర్చుకున్న టెక్నిక్ అంతా తీసుకెళ్లి తనని ఏ కారణం లేకుండా అరెస్ట్ చేసిన ఆ పోలీస్ అధికారి మీద ప్రయోగిస్తాడు. ఏంటంటే ఆ పోలీస్ అధికారి అపార్ట్మెంట్ లో సెల్లార్ లో కారు దిగి బయటకు వస్తాడు. సో అప్పుడు హీరో ఏం చేస్తారంటే గోల్ బ్యాట్ తీసుకుని బాల్ తో తనని కొడుతూనే ఉంటారు. సో కొట్టడం వల్ల పోలీస్ అధికారికి ఏంటంటే తనని ఎవడు కొడుతున్నాడో తెలియదు. అయినా సరే హీరోని తను బాగా కొట్టి అక్కడ నుంచి తను ఎవరెవరి ఇంట్లో వెళ్ళి బోన్ చేసి అక్కడే పడుకున్నాడో అన్ని ఇళ్ళకి వెళ్తాం మొదలు పెడతాడు. సో ఎందుకంటే వాళ్ళ కంటికి కనిపించకుండా మనం దాక్కోవడం ఎలా అని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. సో అన్ని ఇళ్ళకి వెళ్ళిన తర్వాత హీరోకి ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మనుషులు వెనకాల మనం దాక్కోవడంలో పరిమితి చెందని చెప్పేసి తనకు తను ఫిక్స్ అయిపోయి ఇంకా లాస్ట్ గా హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. సో హీరోయిన్ ఇంటికి వెళ్ళి చూస్తే హీరోయిన్ బెడ్ మీద ఎంతో బాధతో పడుకుని ఉంటుంది. అంతేకాకుండా తన పక్కన తన భర్త కూడా ఉంటాడు. తన భర్తకి ఏంటంటే మన ఇంటికి ఎవరు వచ్చారు నాకు కొంచెం అర్థమవుతుందని చెప్పి అనగలోనే హీరోయిన్ గట్ట చూస్తుంది. కానీ హీరోయిన్ వాళ్ళ భర్త ఏంటంటే బయటకు వెళ్ళి చెక్ చేస్తాడు. అయినా సరే ఎవరు కనిపించరు. కానీ హీరోయిన్ కి మాత్రం ఒక మిర్రర్ లో ఒక షాడో కనిపిస్తుంది. సో హీరోయిన్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది, వచ్చింది హీరోయిన్ అని చెప్పేసి మధ్యలో మళ్ళీ 12 గంటలకి ఏంటంటే హీరోయిన్ లెగిసి ఒంటరిగా బయటకు వెళ్తుంది. సో అప్పుడు హీరోయిన్ వెనకాల హీరో దాక్కుంటూ ఉంటాడు. సో హీరోయిన్ కి ఈ విషయం అర్థమైపోయి ఒక మిర్రర్ ముందుకు వెళ్ళి నుంచుంటుంది. సో దాంతో హీరో ఏం చేయాలో తెలియక మిర్రర్ ముందు తనకు ముందుకు వచ్చేస్తాడు. హీరోయిన్ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. కట్ చేస్తే వెనకాలే హీరోయిన్ భర్త వస్తాడు. సో ఆ సమయానికి హీరో దాక్కుంటాడు. సో అప్పుడు హీరోయిన్ భర్త వచ్చేసి ఈ టైంలో నువ్వేంటి అద్దం ముందు అని చెప్పి అనగలోనే
హీరోయిన్ తన వైపు తిరిగి నవ్వుతూ సినిమాలో తను మాట్లాడే ఫస్ట్ డైలాగ్ ఇదే ఏముంటుందంటే ఐ లవ్ యూ అంటుంది. సో దాంతో హీరోయిన్ భర్తకి బుర్ర బ్లాంక్ అయిపోయి మొత్తానికి తన భార్య మారిపోయిందని చెప్పేసి తనని గట్టిగా హక్ చేసుకుంటాడు. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే చెయ్యి పైకెత్తి వెనకాల ఉన్న తన బాయ్ ఫ్రెండ్ ని పిలిచి ముద్దు పెట్టుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే హీరోయిన్ తన హస్బెండ్ కోసం రకరకాల బ్రేక్ఫాస్ట్ అన్ని చేసి పెడుతుంది అనమాట. సో దాంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కూడా షాక్ అయిపోతాడు. ఏంటి తనలో ఇంత మార్పు అని చెప్పేసి హీరోయిన్ తో ఒక మాట చెప్తాడనమాట, ఏంటంటే నువ్వు జీవితాంతం నాతో ఇలా ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటానని చెప్పేసి అంటాడు. దానికి హీరోయిన్ కూడా నవ్వుతుంది. కానీ కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ వెనకాల ఉండే హీరో ఏంటంటే ఆ టిఫిన్ తింటూ ఉంటాడు. యాక్చువల్లీ అది ఉండింది తన కోసం అనమాట. హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే చక్కగా టిఫిన్ చేసి బయటకు వెళ్తూ హీరోయిన్ కి ఏంటంటే డోర్ దగ్గర ఒక మాట చెప్తాడు, ఏంటంటే నేను తప్ప మన ఇంటికి ఎవరు వచ్చినా సరే తలుపు తీయొద్దని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ కి ఏంటంటే హీరో లోపల ఉన్నాడు కాబట్టి ఇంకా తలుపు ఎందుకు తీస్తుంది. సో కట్ చేస్తే హీరోయిన్ ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత హీరో ఏంటంటే హీరోయిన్ వెనకాల ఆటలాడుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ కి ఏంటంటే హీరో వెనకాల ఉన్నాడని తెలిసేసి తన రెండు చేతులు చాచి వెనక్కి తీసుకొచ్చేసి గోడ కంటిస్తుంది. దాంతో హీరో ఏంటంటే బయటికి వెళ్ళలేక హీరోయిన్ వెనకాల ఉండిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ తన వైపు తిరిగి తనకి ముద్దు పెడుతుంది. అది కూడా ఏంటంటే ఒక వెయిట్ మిషన్ మీద నుంచి వాళ్ళిద్దరు ఉంటారు. కానీ ఆ వెయిట్ మిషన్ ఏంటంటే జీరో అని చూపిస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు ఈ సినిమా ఎండింగ్ లో ఒక కొటేషన్ పడుతుంది, ఏంటంటే ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ ప్రపంచం ఏదైతే ఉందో అది ఒక కలనా లేకపోతే నిజమని చెప్పడం ఎవరి వల్ల కాదని చెప్పేసి ఈ సినిమా లాస్ట్ ఎండింగ్ లో ఒక కొటేషన్ వస్తుంది అనమాట. సో దీంతో ఈ సినిమా ఎండ్ అయిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా ఫిలిం మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఫిలిం ఈ నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను, కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు తెలిసిన వాళ్ళలో ఫిలిం మేకింగ్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ ఛానల్ రిఫర్ చేయండి. బాయ్.